సతియూ నా చింతే సతిలే కాచింతే మతిలేని సతితో మనుగడ చిను. ఇదిగో ఏమిటి, నాకు ఒక కొత్త చీర ఒకటి కొనండి. మొన్ననే కదా కొన్నాను. కొన్నారు, అది ఎల్లుండి శాస్త్రగారి తద్దిరాన్ని కట్టుకుందాం అనుకున్నాను. ఇంతలో వరలక్ష్మి గారి ఇంట్లో వారసాల కట్టుకోవాల్సి వచ్చింది. ఏమైంది ఇప్పుడు, మళ్ళీ అదే కట్టుకోవచ్చు కదా? చాలేండి, నేను కట్టుకున్న చీర బజార్ మొత్తం చూసేశారు, అందరి కళ్ళు దాని మీదే. మళ్ళీ అదే ఎలా కట్టుకునేది? నువ్వు నా పెళ్ళావని బజారు మొత్తం చూసేశారు, అలా అని కొత్త పెళ్ళాన్ని తెచ్చేసుకోమంటావా? తెండి తెండి, ఉన్న ఒక్కదానికే సరిగ్గా చీరలు కొనలేకపోతున్నారు, ఇంకా దానికి ఏం కొంటారు? మళ్ళీ ఇంకో పెళ్ళాం. ఏమే పెళ్ళాం అంటే ఎప్పుడు చీరలు కొండవేనా? ఇంకో పని ఉండదా? చావులకి తద్దిరాలకి చీరలు ఎవడు కొంటాడే, ఎవడు కొంటాడు? అలా పదే పదే నుదుటి మీద కొట్టుకోకండి, చిన్న మెదడు దెబ్బ తింటుంది. చిన్న మెదడు ఇక్కడ కాదే, ఇక్కడ వెనక వెనకుండి తగలడుతుంది. మీకు వెనకుందేమో గాని నాకు ముందే ఉంది. అలా రివర్స్ లో ఉంది కాబట్టి నాకు మెట్టలెక్కి చావాలనిపిస్తుంది. అంత అర్ధాంతరంగా చావనిస్తానేమిటి? నాకేదో ఏర్పాటు చేసి ఆ తర్వాత ఏ నుయ్యో గుయ్యో చూసుకుని చావండి, పేడా విరగడైపోతుంది. ఏంటి మళ్ళీ చావాలనుందా? అతనికి పెళ్ళైపోయిందని చెప్పావుగా, ఇంకా అతని గురించి ఆలోచిస్తున్నావా? ఆయన్ని నేను చూశాను. కలిసావా? మాట్లాడావా? లేదు, పక్కన ఆయన మిస్సెస్ ఉంది. అయితే మాట్లాడొచ్చుగా. ఆయన చూడగానే చాలా ఆనందం వేసింది. ఒక రోజంతా ఆయనతో కూర్చొని మాట్లాడాలనిపించింది. ఇప్పటికీ అతన్ని లవ్ చేస్తున్నావా? ఆయనంటే నాకు చాలా ఇష్టమే. బాగుంటాడా? ఎలా ఉంటాడు? ఫోటో ఉందా? ఫోటో అమ్మలారా అయ్యలారా, రండి బాబు రండి. సిటికిలో ఫోటో 50 రూపాయలు మాత్రమే, మీరు పోయినా మిగిలిపోతుంది, కలకాలం నిలిచిపోతుంది. ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆల్బమ్ లో పెట్టండి, అతికించి పెట్టండి, జేబులో పెట్టండి, ఫ్రేమ్లో పెట్టండి. చిటికలో ఫోటో 50 రూపాయలు మాత్రమే. రండి బాబు రండి. ఏంటి ఫోటో ఎలా తీసావు, చావకాలు కనబడుతుంది? లేదు సార్, నాకైతే ఓ లైలా మోసును ఓ సలీమా నార్కలి కనబడుతున్నారు సార్. అయితే నువ్వే ఉంచుకో. మరి డబ్బులే లేవు, ఇది నేనేం చేసుకోను? ఆల్బమ్ లో పెట్టుకో, అతికించి పెట్టుకో, జేబులో పెట్టుకో, ఫ్రేమ్ లో పెట్టుకో, నీ ఇష్టం వచ్చిన చోటు పెట్టుకో. అరగదు తరగదు, నువ్వు పోయినా స్టూడియోలో మిగిలిపోద్ది. నీలాంటి వాళ్ళు తగిలితే నా ఫోటో నేను తీసుకుని నాకు నేనే దాండేసుకోవాలి. ఏయ్ శ్రావణి, ఏయ్ శ్రావణి, ఎక్కడికి వెళ్తున్నావు?